దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా ప్రియ సహోదరులకు సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని ప్రభునందు తలంచుచు మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గురించి కూడా మీరు చేయించినటువంటి ప్రార్థనలను బట్టి, మీరు ప్రతిరోజు చేస్తున్న ఆ ఫోన్ కాల్స్ను బట్టి కూడా మాకు ఎంతో సంతోషం, నిజంగా ఆదరణ కలుగుచున్నది. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. ఇది కల సమయమందు ప్రభు మరి తన మహాకృపను బట్టి మీతో కలిసి తన పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని ధ్యానించుటకు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. మరి దినమందు ప్రియులరా, 7 dangers ఆఫ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బిడ్డకు, దేవుని పిల్లలకు ఉన్నటువంటి 7 ప్రమాదములు అనేటువంటి అంశాన్ని బట్టి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రత్యేకంగా ఒక అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:1 నుండి 23 వరకు ప్రియులారా మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఒకసారి దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారందరూ కూడా చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3:1-23 మనం ధ్యానం చేస్తున్నాం. అయితే మొదటి 3 వచనాలను మనం చదువుకుందాం. ప్రియులరా, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకుని వారు కారా? ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడునకు మా ప్రియ పరలోకమందున పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడు 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 అనుచు నిత్యము పరలోకమందు భూలోకమందు కోట్లాది దేవదూతలతో సెరూపులు కెరూబులతో గాన ప్రతిగానాలతో స్తుతింపబడుచున్నవాడా, ఈ ఉదయకాల సమయమున ప్రభువ, ఏ యోగ్యత అర్హత లేని నాకు ప్రియులైన మీ బిడ్డలకి నీ పరిశుద్ధమైన జీవం కలిగిన మాటలను ధ్యానించుటకు మా ఆత్మీయ జీవితంలో మమ్మల్ని మేము బలపరుచుకుని మెలకువ కలిగిన ఆత్మతో మీరు ఆకడ కొరకు సిద్ధపాటుతో ఎదురు చూచుటకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, చదువుబడినటువంటి లేఖనాల ద్వారా నాతో ప్రియులైన మీ బిడ్డలందరితో మీరు మాట్లాడి మహిమయు ఘనతయు ప్రభావములను పొందుకున్నామని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికను మనం గమనించినట్లయితే అపొస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నాడు ఈ సంఘాన్ని ఉద్దేశించి. వాస్తవంగా మనకు పరిశుద్ధ గ్రంథమందు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అలాగే 2వ పత్రిక అనే 2 పత్రికలు మాత్రం కనబడతాయి. అయితే ఈ 2 పత్రికల మధ్య మరొక పత్రికను కూడా ప్రియులారా అపొస్తలుడైనటువంటి పౌలు ఈ సంఘాన్ని ఉద్దేశించి రాయడం జరిగింది. ఎందుకంటే అపొస్తలుడైనటువంటి పౌలు సంఘం పట్ల, కొరింథీ సంఘం పట్ల ఎంతో గొప్ప, మరి నిజంగా గొప్ప వాంఛను ఆయన ఎంతో శ్రద్ధను ఆసక్తిని కలిగిన వాడిగా ఉన్నాడు. అంతేకాదు ఆయన ఎంతో దుఃఖపెట్టినటువంటి సంఘంగా కూడా ఈ యొక్క కొరింథీ సంఘం ఉంది. ఎందుకంటే ప్రియులారా, పేరుకైతే కొరింథీ అనబడినటువంటి ఈ యొక్క పట్టణమందు మరి కట్టబడినటువంటి సంఘంగా ఉన్నారు, కానీ పేరుకు నామకార్థమైనటువంటి భక్తి అయిపోయినటువంటి పరిస్థితి చాలామందిది. ఎందుకో తెలుసా ప్రియులారా? నిజంగా చాలా దారుణమైనటువంటి కార్యాలు, అన్యజనుల్లో కూడా జరగనటువంటి కార్యాలు ఈ కొరింథీ సంఘంలో జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో ఒకటి జారత్వం. ఒక వ్యక్తి తన సొంత తండ్రి భార్యను ఉంచుకోవటం అనేటువంటిది ఇదే సంఘంలో ప్రియులారా చోటు చేసుకోవడం జరిగింది. ఇలాంటి కొన్ని భయంకరమైనటువంటి పాపపు కార్యాలకు, నిజంగా ఎన్నో ప్రతి విధమైన పాపపు కార్యానికి కూడా పుట్టినిల్లు లాంటిది ఈ కొరింథీ పట్టణం అనేటువంటిది. అలాంటి ఈ పట్టణం ముందు కట్టబడినటువంటి సంఘంలో ఉన్న బిడ్డలను ఉద్దేశించి అపొస్తలుడైనటువంటి పౌలు 7 విషయాలను బట్టి వారిని జాగ్రత్తగా ఉండమని
హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఏడు కూడా ఏడు ప్రమాదమైనటువంటి విషయాలు. ప్రతి క్రైస్తవుడికి, ముఖ్యంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన ప్రతి దేవుని బిడ్డకు కూడా ఏడు ప్రమాదకరమైనటువంటి విషయాలు ఉన్నవి. ఈ ఏడు విషయాలలో కూడా మనమందరమును, ముఖ్యంగా సంఘమునందు చేర్చబడిన క్రీస్తు రక్తములో కడగబడి లోకములో నుండి ఏర్పరచబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామందు బాప్తిస్మమును పొంది ప్రభు సంస్కారారాధనలో పాలు పుంజులు పంచుకుంటున్న ఒక వ్యక్తి యొక్క జీవితం అనేటువంటిది ఈ ఏడు ప్రమాదాల గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఏడు ప్రమాదాల విషయాలలో ప్రతి దేవుని బిడ్డ కూడా, ప్రతి ఒక్కరూ కూడా చాలా మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆనాడు అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరించాడు. నేటి ఉదయకాల సమయమందు నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. చూద్దాం ఈ ఏడు ప్రమాదములలో మొదటి ప్రమాదం ఏమిటి అంటే, మన ఆత్మీయ జీవితంలో ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం పసిబిడ్డలుగా ఉండిపోవటం, ఎప్పటికీ కూడా పసిబిడ్డలుగా ఉండిపోవటం, పసిబిడ్డల వలె ఉండటం అనేటువంటిది అది ఒక ప్రమాదకరమైనటువంటి విషయం ఆత్మీయ జీవితంలో. అంటే ప్రియులరా, ఒక బిడ్డ జన్మించాలి. ప్రతి లోకంలో సహజంగా మనం ఆలోచిస్తే ఒక శిశువు జన్మించాలి, ఒక బిడ్డ జన్మించాలి, పుట్టాలి. ఆ పుట్టిన బిడ్డ ఏమవ్వాలి ప్రియులరా? పెంచబడాలి, తల్లిదండ్రుల చేత పెంచబడాలి, పెరగాలి. ఆ బిడ్డ ఏమవ్వాలంటే జన్మించాలి, పుడితే సరిపోదు. ఆ పుట్టిన బిడ్డ పెంచబడాలి, అలాగే ఆ పెంపకముల బిడ్డ ఏమవ్వాలి? ఎదగాలి. అలాగే పిల్లరా, ఆ ఎదిగే ఆ క్రమంలో ఆ బిడ్డకి పాలతో ఆహారాన్ని పెట్టేటువంటి పరిస్థితి ఉన్న ఆ సమయాన మొదటి నుండి పుట్టిన ప్రతి బిడ్డకి కూడా పాలిస్తారు కదండి. పాలు తాగే ఆ స్థితిని ఆ బిడ్డ ఏమవ్వాలంటే ఎదుగుతున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు, ఒక వయసుకు రాగానే ఆ పాలు తాగటం అనేటువంటిది విడిచిపెట్టాలి. పిల్లరా, దేవుడు ఈ ఉదయకాల సమయం ఉంది వాక్యముని ఉంటున్నటువంటి నిన్ను నన్ను ప్రియ సహోదరి సహోదరుడు మనల్ని అందరినీ కూడా ఏ విధంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడంటే, మన ఆత్మీయ జీవితంలో పసిబిడ్డల వలె ఉండకూడదు అనుకుంటున్నాడు ఆయన. ఎప్పటికీ నువ్వు పసిబిడ్డలా ఉండటం అనేటువంటిది అది ఒక ప్రమాదకరమైనటువంటి విషయం. ఎప్పటికీ కూడా నువ్వు పసిబిడ్డగా కనుక ఉండిపోతే చూడండి, ఆయన అంటూ ఉన్నాడు. ప్రియులారా, మనం చదివితే అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి ఆ మూడవ అధ్యాయము మొదటి వచనమందు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. ఆమేన్. ఇక్కడ గమనించినట్లయితే అసలు వీరిని ఏమాత్రం కూడా అపొస్తలుడైనటువంటి పౌలు వారిని ఆత్మ సంబంధులైనటువంటి మనుషులుగా కూడా వారిని ఆయన వారిని గుర్తించడానికి ఆయన ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే, వారి జీవితంలో వారు కలిగినటువంటి కొన్ని చెడు ప్రవర్తన లేదా కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో, పాపపు లక్షణాలు, వాటిని బట్టి అపొస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు మొట్టమొదటిగా, మీరింకా పసిబిడ్డలే. అయితే పసిబిడ్డల వలె ఉండటం అనేటువంటిది ఎప్పటికీ ప్రమాదం. ప్రియులరా, నీ యొక్క ఆత్మీయ జీవితం లేదా నీ ప్రయాణం అనేటువంటిది పసిబిడ్డల ప్రారంభమైన తరువాత, ఒక బిడ్డ పుట్టినాక ఆ బిడ్డ ఎలాగైతే పెంచబడాలో, పెరగాలో, పెరిగే ఆ క్రమంలో ఆ బిడ్డకు వయసు పెరిగే కొద్దీ కూడా ఎదుగుతాడో, ఆ పాలు తాగే ఆ పరిస్థితి నుంచి పాలు తాగాన్ని విడిచిపెట్టేసి పాలు తాగటం మానేసి అన్నం తినే స్థితికి వస్తాడో, అలాగే నీవు నేను కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, క్రైస్తవుడిగా నీవు నేను క్రీస్తును వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత మన జీవితంలో ఏమవ్వాలంటే, పసిబిడ్డలాంటి స్థితిని మనం విడిచిపెట్టాలి, పాలు తాగేటువంటి పరిస్థితిని విడిచిపెట్టాలి. అంటే ఆత్మ సంబంధంగా నువ్వు వాక్యాన్ని నెమరు వేసుకోవటం మొదలు పెట్టాలి. లోతైన విషయాలు కొన్ని దేవుని వాక్యానుసారంగా నువ్వు నేర్చుకుంటూ నేర్పిస్తూ నీలో నువ్వు బలం పొందుకుంటూ ఉండాలి. పసిబిడ్డలుగా ఉండటం అనేటువంటిది ఒక ప్రమాదకరమైన విషయమని పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు. కొరింథీయులకు నేటి ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, రెండవ ప్రమాదకరమైనటువంటి విషయం ఏమిటంటే, మానవ నాయకులను వెంబడించటం. ఆమేన్. ఒకసారి చదువుదామా, 4:8-9 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:4-8 చదువుదాం. ఒకడు నేను పౌలువాడను, మరి ఒకడు
నేను అపొల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా? అపొల్లో ఎవడు, పౌలెవడు, పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితురి. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొనును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమునందు మొదటిగా మనం నేర్చుకున్నాం సెవెన్ డేంజర్స్ ఆఫ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్. సెవెన్ డేంజర్స్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. మరి దేవుని యొక్క బిడ్డకున్నటువంటి ఏడు ప్రమాదకరమైన విషయాల గురించి మనం చూస్తూ ఉన్నాం. వాటిలో మొదటిగా మనం నేర్చుకున్నాం ప్రియులారా, పసిబిడ్డ వలె మనం ఎప్పటికీ అలా ఉండిపోకూడదు. మనం పెరగాలి. జన్మించిన తర్వాత ఒక శిశువు ఎలాగైతే పెరుగుతుందో, పాలు విడిచిపెట్టి ఆహారాన్ని తింటుందో, అలా నీవు నేను ఆత్మీయ జీవితంలోకి రావాలి. ఒకవేళ ఈ ఉదయకాల ముందు ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, మీలో నాలో మనలో ఎవరిలోనైనా అసూయ కలహము అనేటువంటివి గనక మనకి ఇంకా ఉంటే, మనం ఎవరమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంటే, మనం శరీర సంబంధులైనటువంటి మనుషులమే కానీ ఆత్మ సంబంధులమైన మనుషులం కాదు. ఇంకా నీలో అసూయ ఉంటే, ఇంకా నీళ్ళు ద్వేషం ఉంటే, ఇంకా నీవు ఎదుటి వ్యక్తిని క్షమించలేనటువంటి స్థితిలో నువ్వు ఉంటే, నీవు ప్రభునందు పసిబిడ్డవే తప్ప నువ్వు ఇంకా ఆత్మీయతలో మెచ్యూర్ అవ్వలేదని, పెరగలేదని, ఎదిగిన స్థితిలో నువ్వు లేవని అర్థం చేసుకున్న ప్రియ సహోదరి సహోదరుడా. రెండవదిగా మనం ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్నాం 4వ వచనం నుండి 8వ వచనం వరకు మానవ నాయకులను వెంబడించడం. చూడండి, ఇది ముఖ్యంగా సంఘాల్లో ఏం చేస్తుందంటే ప్రియులారా, ఎప్పుడైతే నేనైనా మీలో ఎవరైనా కానీ ఒక మనిషిని నీవు నాయకుడిగా పెట్టుకుని, ప్రభుడు యేసుక్రీస్తును కానీ ఆయన వాక్యాన్ని కానీ కాకుండా ఒక వ్యక్తిని నువ్వు నీ ముందు గురిగా పెట్టుకుని ఆయన్ను వెంబడించాలి, ఆయన ప్రకారంగా నేను ఇమిటేట్ చేయాలి. నేటి దినాల్లో మనం చూస్తుంటే చాలామంది ప్రియులరా, వారి ఆ వేసుకునే బట్టల దగ్గర నుంచి ఈవెన్ కొంతమంది సేవకులైతే వాక్యం చెప్పే విషయంలో వారు ఒక్కొక్కరినొక్కొక్కరు విధంగా ఇమిటేట్ చేస్తున్నారు వాళ్ళు. ఇది కాదండి. అలా చేయటం వల్ల అది ఏమవుతుందంటే ప్రిల్లరా, అది ఒక విధంగా వారి తప్పు చేయటానికి కారణమవుతుంది. ఇది ఒక తప్పు చేయటకు తలుపు తెరిచిద్ది అన్నమాట. ఇట్ విల్ ఓపెన్ ఏ డోర్ ఫర్ టు మేక్ ఏ మిస్టేక్ ఇన్ దర్ స్పిరిచువల్ లైఫ్, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. సో మనం మానవ నాయకులను వెంబడించడం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. దీనివల్ల ఏమవుతుందంటే సంఘంలో భిన్నాభిప్రాయాలు కూడా వస్తాయని చెప్పి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మానవ నాయకులను మనం వెంబడిస్తామో, అంటే ఒక మనిషి చెప్పే మాటలను గుడ్డిగా నమ్ముతూ వాక్యాన్ని పరిశీలించకుండా, లేఖనాలను పరిశీలించకుండా మనం ఉంటామో, అలాంటి సమయంలో మన ఆత్మీయ జీవితంలో మనం మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారి సెలవు ఇచ్చారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం దయచేసి చూద్దాం, రండి నాతో పాటుగా ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రియులరా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే, అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు నేటి దినాల్లో వచ్చి ఉన్నారు, వస్తారు. వారి మాటలతో, అంటే ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తును ఆయన జీవితాన్ని బట్టి కాకుండా, పరిశుద్ధ గ్రంథమందు లేఖనాలలో చెప్పబడిన వాక్యానుసారంగా కాకుండా, ఒక వ్యక్తిని వెంబడించాలని, ఒక వ్యక్తి చెప్పే మాటల్లో పట్ల ఆసక్తి చూపిస్తారో, ఒక వ్యక్తిని వెంబడించడానికి తమ్మును తాము సిద్ధపరుచుకుంటారు ఈ లోక సంబంధమైన నాయకుల్ని ప్రియులరా, వారు ఖచ్చితంగా ఏమవుతారంటే వారి జీవితాల్లో మోసపోతారు. ఒకవేళ వారు ప్రవచించేవి, వాళ్ళు ప్రకటించే వాక్యం ఏదైతే ఉందో అది లేఖనానుసారమైంది కాకపోతే, కల్పన కథలైతే ప్రియులరా, వాళ్ళు ఏమవుతారంటే ఈజీగా ట్రాప్లో పడిపోతారు. వాళ్ళు అలా ట్రాప్ చేయబడతారు. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినాల్లో మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ కాలం స్వార్థ సభలు ఎక్కడ చూసినా జరుగుతూ ఉన్నాయి. నువ్వు ఏవైతే వాక్యాలు వింటున్నావు సంఘం నందు, అవే వాక్యాలని ప్రకటించేది కూడా ఆ స్వార్థ సభల్లో. కానీ నేటి దినాల్లో జనం ఎలా ఉన్నారంటే ప్రియులారా, విశ్వాసులు ప్రత్యేకంగా ప్రభుని రక్షకుడు అంగీకరించిన బిడ్డలు స్వార్థ సభలకు వెళ్ళాలంటే వాక్యం వినడానికి వారు వచ్చేది ఏ పాస్టర్ గారని చూస్తున్నారు. పర్టికులర్గా నేమ్స్ను బట్టి, ఆహా ఫలానా ఆయన నాకు ఎంతో ఇష్టం, ఆయన బాగా పాటలు పాడతాడు, లేదంటే ఆయన బాగా కొన్ని చరిత్రాత్మకమైన విషయాలు చెబుతాడు, లేదంటే ఆయన కొన్ని విషయాల్లో ఆయన గద్దెస్తాడు, ఈ ఆయన నాకు
నేను ఆయన ఫ్యాన్, నేను ఈయన ఫ్యాన్ అన్నంట, ఆయన బాగా చెప్తాడు, ఈయన బాగా చెప్తాడు, ఈయన అంత చెప్పలేడని చెప్పి పిల్లలు వీళ్ళు ఏం చేస్తున్నామంటే, నేటి దినంలో మనం చూస్తుంటే దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమను మనుషులకి ఇవ్వడానికి చూస్తున్నారు పిల్లలు. అందుకే నీవు తప్పు చేయటానికి ఈ యొక్క మానవ నాయకులను వెంబడించడం అనేటువంటిది ఏం చేస్తుందంటే నీకు ఒక తలుపును తెరిసేదిగా ఉంటుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయం ముందు వాక్యం ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎవరిని వెంబడిస్తున్నాం? మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడిస్తున్నామా? ఆయన లేఖనాలను, ఆయన ఆజ్ఞలను బట్టి నడవడానికి ఇష్టపడుతున్నామా? లేకపోతే మనిషిని నాయకులుగా చేసుకుని ఓ మనిషిని వెంబడించడానికి గుడ్డిగా అతను చెప్పిందల్లా నమ్ముతూ నువ్వు నీ జీవితాన్ని, నీ క్రైస్తవ విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నావా? ఒకసారి ఉదయకాల సమయం ముందు నిన్ను నీవు, నన్ను నేను, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమేన్. అలాగే మూడవ ప్రమాదకరమైనటువంటి విషయం ఏమిటి? సెవెన్ డేంజర్స్ ఆఫ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్ అనే మన అంశంలో, ఈ సెవెన్ డేంజర్స్లో, అమాంగ్ ది సెవెన్ డేంజర్స్ వీ హ్యావ్ సీన్ అప్ టు నౌ టూ డేంజర్స్. థర్డ్ వన్ వీఆర్ నౌ గోయింగ్ టు సీ. మూడవది మనం చూడబోతూ ఉన్నాం. మూడవ ఆ ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, మన ఆత్మీయ జీవితంలో మనం కనుక జాగ్రత్త కలిగి లేకపోతే జీతమును కోల్పోయే పరిస్థితి ఉంటుందంట. ఏమిటమ్మా జీతమును కోల్పోతాం? ఏంటా జీతము చూద్దాం. రండి, 9వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి మనం 15వ వచనం వరకు చదువుకుందాం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునవలను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయ నేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలుపరచబడును. మరియు వాని వాని పట్టి పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకడు పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఇంతకుముందు చూసాం రెండవ ప్రమాదకరమైన విషయం, మానవ నాయకులను వెంబడించడం అనేటువంటి దానిలో మనం గ్రహించవలసిన ఉదయకాల సమయం నందు మనం అందరము నేర్చుకోవాల్సిన విషయం ఏమంటే, నేనే కావచ్చు నా ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఉదయకాల ముందు వాక్యాన్ని ప్రకటిస్తున్నా, లేదా మీరు చూస్తున్న ఏ సేవకుడైనా కావచ్చు, మేమందరం ఎవరిమే అంటే ప్రియులరా, ఒకరైతేనేమో విత్తనాలు వేసిన వ్యక్తి అయితే, మరొక వ్యక్తి అయితేనేమో దాన్ని నాటిన వ్యక్తి అయితే, మరొక వ్యక్తి అయితే నీళ్లు పోస్తున్నాడు. ఒక వ్యక్తి నాటుతున్నాడు, ఒక వ్యక్తి నీరు పోస్తున్నాడు. కానీ నాటేవానిలోను ఏమీ లేదు ప్రిల్లరా, నీళ్లు పోసేవానిలోను ఏమీ లేదు. కానీ దానిని వృద్ధి కలుగు చేయు దేవునిలో ఉంది గొప్పతనం. అది మనం గ్రహించట్లేదు. దాన్ని నువ్వు గ్రహించినంత కాలం నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే. ఒక మానవ నాయకుడిని నువ్వు వెంబరిస్తూ, ఒక మనిషిని నువ్వు నీ ముందు ఒక నాయకుడిగా పెట్టుకుని వెళ్తున్నావు, సరే. కానీ నువ్వు చూడవలసింది ఎవరినంటే, ఆ వ్యక్తి జీవితాన్ని కాదు, ఆ వ్యక్తి కొరకు నీ కొరకు ప్రాణం పెట్టిన నజరుడైన యేసుక్రీస్తున్న నిత్యదేవుడు. ఆయన నీకు నాకు ఒక మంచి మాదిరిని చూపించాడు. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, ప్రత్యేకంగా ఆయన 10 పలుమార్లు చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునడే. అంటే ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఈ లోకంలో ఒక వ్యక్తిని నాయకుడిగా ఆత్మీయంగా మన ముందుంచుకుని నడవాలి అంటే, మొదట నువ్వు చూడవలసింది ఏమంటే, ఆ వ్యక్తిలో అతడు క్రీస్తును అనుసరించి నడుస్తున్నాడా లేదా. అపొస్తలుడైన పౌలు క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా నీవెవరినైతే ఆత్మీయంగా ఒక నాయకుడిగా, ఒక కాపరిగా నీ సంఘమునందు లేదా నీ వ్యక్తిగత జీవితంలో మీరు నేను మనం కలిగి ఉన్నామో, వారు వాక్యానుసారంగా క్రీస్తును వెంబడించి నడిచే వారిగా ఉన్నారా లేదా అని మనం పరిశీలన చేసుకుంటూ, పరీక్షించుకుంటూ, మెలకు కలిగిన ఆత్మతో మనం వారిని వెంబడించాలి. లేదంటే ప్రియులారా, మానవ నాయకులను వెంబడించడం వలన నువ్వు అబద్ధ ప్రవక్తల చేతుల్లో మోసపోయి
ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది, అది ప్రమాదం నీ ఆత్మీయ జీవితానికి. మూడవ ప్రమాదం జీతమును కోల్పోవట. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జీతం పుచ్చుకోవటానికి మనకి ఇక్కడ నాలుగు విషయాలు ఉన్నాయండి. నువ్వు ఒక వ్యక్తికి సేవకుడే కాదండి, ప్రతి విశ్వాసికి కూడా, ప్రతి దేవుని యొక్క బిడ్డకు కూడా, ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ హీ నీడ్ టు డూ ఫోర్ థింగ్స్. నాలుగు విషయాలు ఉన్నవంటండి, నాలుగు పనులు చేయాలి అతను. ఆ జీతం ప్రభు యొద్దను పుచ్చుకోవాలంటే బహుమానాన్ని, ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ రివార్డ్ ఫ్రమ్ హిస్ ఫాదర్ హూ వాజ్ ఇన్ హెవెన్, హీ హ్యాస్ టు డూ ఫోర్ థింగ్స్. ఒక వ్యక్తి, ముఖ్యంగా క్రైస్తవుడు, ఒక విశ్వాసి లేదా దేవుని యొక్క బిడ్డ ప్రిల్లరా, అది నేనైనా మీరైనా మనలో ఎవరైనా కానీ, దేవుని యొద్ద నుండి బహుమానాన్ని పొందుకోవాలంటే నాలుగు విషయాలు చేయాలంట. ఆ నాలుగు విషయాలు ఏంటంటే, నీ వ్యక్తిగతంగా నీ యొక్క జీవితం, నా జీవితం మొట్టమొదట సరి అయిన పునాది మీద కట్టబడాలి, ఆమేన్. రెండవదిగా సరి అయిన వాటితో కట్టబడాలి, పునాది సరి అయిన పునాది కట్టబడాలి, మంచి పునాది వేయబడాలి, ఆ పునాది కూడా సరి అయిన వాటితో వేయబడాలి. మూడవదిగా ప్రిల్లరా, మనం గమనించినట్లయితే ఈ మూడో విషయాన్ని చూడడానికి ముందు మనం ఇక్కడ చూద్దాం, సరి అయిన పునాది మీద కట్టబడాలి, సరి అయిన వాటితో కట్టబడాలి అన్నాం కదా. ఈ కట్టే వాటి విషయంలో ఆరు వస్తువులు ఉన్నాయి. ఇక్కడ మనం చదువుకున్న 9-15 వచనాల్లో ప్రియులారా, కట్టుటకు పునాది వేయటానికి, ఒక పని అక్కడ జరిగించడానికి, కట్టడానికి ఆరు వస్తువులు ఉన్నాయి. అయితే వాటిల్లో మూడు మంచివి, మూడు చెడ్డవి. మూడు మంచివైన ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ మూడు కూడా సువార్త యొక్క వాస్తవాలుగా ఉన్నాయి. మొదటి మూడు క్రీస్తు యేసు యొక్క రక్షణ సువార్తను గూర్చిన సత్యాలుగా, వాస్తవాలుగా ఉన్నాయి మొదటి మూడు మంచి విషయాలు. రెండవ భాగంగా, సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో, చెడ్డవైన మిగతా మూడు విషయాలు అనేవి ప్రిలరా, అది తత్వశాస్త్రాలకు మరియు మానవ కల్పనా కథలకు అనేటువంటి వాటితో కనబడుతున్నవిగా ఉన్నవి. అంటే ఇవి ఎక్కువ శాతం ప్రిల్లరా ఆత్మ సంబంధమైనవిగా ఉండవు. ఇవి ఎలా కనబడుతున్నాయి అంటే, మంచివైన మూడు మాత్రమే అగ్నితో మెరుగుపడతాయి అంటండి. అగ్నితో, అగ్నిలో వేసి కాల్చినప్పుడు, ఇక్కడ మనం చూడండి ఆరు వస్తువులు కనబడుతున్నాయి అన్నాము కదండి. 12 వచ్చినాను చూడండి ప్రియులరా, బంగారము, వెండి, వెలగల రాళ్ళు. మొదటి మూడు, ఈ మూడు కూడా మంచివి, మంచి వస్తువులు. తర్వాత మూడు ఉన్నాయి, కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఈ మూడు కూడా చెడ్డవైన మూడు విషయాలకి మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ మొదటి మూడు ఏవైతే ఉన్నాయో అగ్ని చేత అవి ఏమవుతున్నాయి అంటే మెరుగుపడుతున్నాయి, అంటే షైన్ అవుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, రెండవదిగా ఈ గడ్డే కానీ, కర్రే కానీ, కొయ్యకాలే కానీ, ఈ మూడింటిని అగ్నిలో వేసినప్పుడు ఏమవుతాయండి, వేసిన మరుక్షణం కొన్ని నిమిషాలకే కాలి బూడిదైపోతాయి. ఆ పని అంతా కూడా వ్యర్థమే. నా ప్రభునందు నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, విధికాల సమయం ముందు దేవుని వాక్యమును వింటున్న దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాలు బంగారము, వెండి, వెలగల రాళ్ళు. అంటే మన యొక్క జీవితం అనేటువంటిది ప్రిల్లరా, యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడి అని యొక్క మహిమార్థమై, మరి ఈ యొక్క వెండే కానీ, వెలగల రాళ్లే కానీ, ఇవన్నీ కూడా మనకు తెలియచేస్తున్న విషయం ఏమిటంటే, మనం విమోచింపబడ్డాం, క్రీస్తు రక్తంలో విమోచింపబడిన మనం చేసే పని కూడా ఎలా ఉండాలి అంటే ప్రియులరా, ప్రకటించే సువార్త కూడా ప్రాస్పరిటీ గోస్పెల్ కాకుండా, నీకు రోగం తగ్గిపోద్ది, నీకు పెళ్ళయిద్ది, లేదంటే నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నీకు ఉద్యోగం వచ్చిద్ది, ఏసైని నమ్ముకుంటే, ఇలాంటి మాటలతో కాకుండా, యేసు క్రీస్తును నిజమైన దేవుడిగా, రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే పరలోక రాజ్యంలో చోటు ఉంటుంది, నీకు నరకం నుండి తప్పించబడతావు అని వాస్తవాన్ని, ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని మనం ప్రకటించినప్పుడు, ఒక ఆత్మను దేవునిలో మనం క్రీస్తు అనే బండ మీద ఆ పునాది వేసిన వారం అవుతాం. ఆ తద్వారా వాళ్ళు ఏమవుతారంటే, వెండి, బంగారం, వెలగల రాళ్లతో వారి పని, వారి జీవితాలు కట్టబడినట్టుగా అవుతాయి. ఆమేన్. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ప్రభుని యేసుక్రీస్తు వారు తన యొక్క రెండవ రాకడలో జీతం అనివ్వాలంటే, అది నీకైనా నాకైనా మన పనికి తగినట్లుగా మనం ఫలాన్ని పొందుకోవాలంటే, మనం అందరము కూడా చేసే పని ఏదైనా కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత అది దేవుని మహిమ కొరకు మనం చేయాలి. దేని కొరకు ప్రియులరా? జీతం కొరకు. నీకు జీతము కొరకు నువ్వు కట్టబడాలంటే, నువ్వు కట్టే
ఆ వ్యక్తి జీవితం లేదా కట్టుకునే నీ జీవితం నిత్యత్వం కోసం కట్టుకోవాలి. ఇందాకడ మనం ప్రకటించుకున్నట్లుగా ప్రియులారా, పరలోక రాజ్యం అనేటువంటిది నిత్యమైనది, శాశ్వతమైనది. ఈ లోకంలో నువ్వు పొందుకునే ఉద్యోగమే కానీ, పెళ్ళే కానీ, పిల్లలే కానీ, వాటెవర్ ఇట్ మైట్ బి, ఏదైనప్పటికీ కూడా లోక సంబంధమైనది అంతా కూడా అది శాశ్వత కాలం ఉండేది కాదు. ఒకరోజున గతించిపోద్ది, నశించిపోద్ది. బట్ కానీ ప్రియులారా, నీవు కట్టబడుతున్న నీ జీవితాన్ని, నీవు కట్టుకుంటున్న నీ యొక్క జీవితాన్ని, నువ్వు ఎవరి జీవితాలు అయితే కట్టాలనుకుంటున్నావు దేవుని వాక్యంతో, వారి జీవితాలను నిత్యత్వం కోసం పరలోకమందున్న వాటి కోసం కనుక మనం కడితే, నిన్ను నువ్వు మనల్ని మనం కట్టుకుంటే ప్రియులారా, తద్వారా మనం ఏమవుతామంటే దేవుని మహిమ కొరకు కట్టబడిన వారం అవుతాం, దేవుని మహిమ కొరకు కట్టిన వారి అవుతాం. గలతీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం, చూడండి 6వ అధ్యాయము 14వ వచనం మనం చదివినట్లయితే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, అపొస్తలుడైనటువంటి పౌలంటూ ఉన్నాడు ఏమని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందు నేను అతిశయించటం లేదు. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయం ముందు ఒక్కసారి మన జీవితాన్ని మనల్ని పరీక్షించుకుందాం. దేన్ని బట్టి మనం అతిశయిస్తూ ఉన్నాం? మన దగ్గర ఉన్న డబ్బును బట్ట, నీకున్న కులాన్ని బట్ట, నీకున్న బంధు జనాంగాన్ని బట్ట, అందాన్ని బట్ట, జ్ఞానాన్ని బట్ట, లేదా నీ సంఘంలో ఉన్న సంఖ్యను బట్ట, విశ్వాసుల సంఖ్యను బట్ట, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీవు అతిశయించవలసింది అపొస్తలుడైనటువంటి పౌలు వలె ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువయందు తప్ప మనం ఈ లోక సంబంధమైన దేని యందు కూడా మనం అతిశయించకూడదు. ఒక విధంగా చెప్పాలంటే లోకమును అంటాం. చూడండి, నా వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. మనం ఆ విధంగా అటువంటి అనుభవంలోనికి వెళ్ళినప్పుడు ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము జీతమును పొందుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద నుండి ఫలమును పొందుకుంటాం. ఒకటి, మనం 7 డేంజరస్లో నుంచి 7 ప్రమాదాలు, దేవుని యొక్క బిడ్డకు ఉన్నటువంటి 7 ప్రమాదకరమైన విషయాలనే మన ఈ అంశంలో ఇప్పటి వరకు ప్రియులారా 3 చూసాం. మనం 3 ప్రమాదకరమైనటువంటి విషయాలు, ఆ 3 స్థితులు మన జీవితాల్లో ఉండకూడదు. 1, పసిబిడ్డల వల్లే ఉండిపోకూడదు ఎప్పటికీ. 2, మానవ నాయకులను గుడ్డిగా వెంబడించకూడదు. 3, జీతమును కోల్పోయే పరిస్థితి తెచ్చుకోకూడదు. ప్రియులారా, మనం జీతమును పొందుకోవాలంటే మనం చేసే పని, మన జీవితం మొదటి 3 విషయాలతో కట్టబడాలి. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, మంచివైనటువంటి, అగ్నితో కాల్చిన అవి కాంతినిస్తాయే కానీ అవి పాడైపోవు. కానీ ఆ తర్వాత 3, గడ్డి, కర్ర, అలాగే ప్రిల్లర్ మనం చూసినట్లయితే ఆ 3వ వస్తువు ఏదైతే ఉందో చూడండి, గమనించినట్లయితే 3వ అధ్యాయం ప్రిల్లరా మనం గమనించినట్లయితే 13:12 కర్ర, గడ్డి, కొయ్యకాలు. కర్ర, గడ్డి, కొయ్యకాలు, ఇవి కాలిపోతాయి. మన జీవితాలని ఉదయకాల సమయం మందు ఒకసారి మనల్ని మనం పరీక్షణ చేసుకుందాం. వేటి చేత మన జీవితాలు కట్టుబడుతూ ఉన్నాయి? డబ్బు అవని, అందం అవని, జ్ఞానం అవని, లోక సంబంధమైనది ఏదైనా కానీ ప్రియులరా, అది కర్ర, కొయ్యకాలు, గడ్డిని సూచిస్తూ ఉన్నాయి. ఈ లోక సంబంధమైన వాటితో కాదు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాల్సిందే. మానవ నాయకులను వెంబడిస్తూ కాదు, ఎప్పటికీ పసిబిడ్డలా ఉండిపోవటం కాదు. పుట్టిన బిడ్డ ఎలాగైతే పాలు తాగి తర్వాత పాలు విడిచిపెట్టి అన్నాన్ని తినే స్థితికి వస్తుందో, అలా మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి ప్రభు కొరకు, ఆయన మహిమార్థమై. 2, మనుషుల్ని నాయకులుగా పెట్టుకుని గుడ్డిగా వెంబడించకూడదు. వారు చెప్పేది ప్రతిదీ గుడ్డిగా నమ్మకూడదు. లేఖనాల్లో ఉన్నవాళ్ళే అని పరిశీలించి మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. 3, ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, జీతమును కోల్పోయేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. అంటే మనం ప్రభు యొద్ద నుండి జీతాన్ని పుచ్చుకోవాలంటే, రివార్డును పొందుకోవాలంటే, అనిచ్చే బహుమానం మనం పొందుకోవాలంటే, యువతి కలసం ముందు నా ప్రియ సహోదరి సహోదరుడా, మన పునాది క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు మీద పునాది వేయబడిన జీవితాలను మనం కలిగిన వారమై, మన కుటుంబాన్ని కూడా క్రీస్తు అనేటువంటి దాన్ని కేంద్రంగా, క్రీస్తుని కేంద్రంగా కలిగి పునాది వేసి వారి జీవితాలకు బంగారము, వెండి, వెలగల రాళ్ళు తో కూడినటువంటి దేవుని వాక్యము, ఆయన ఆజ్ఞలు అనేటువంటి వాటిని వారి జీవితాల్లో కలిగి వారిని మనం కట్టినట్లయితే, మనల్ని మనం కట్టుకున్నట్లయితే ప్రియులారా, ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి నిందలు, అవమానాలు, ఈ లోకంలో హింసలు ఎదురైనా కానీ నీవు ఏమాత్రం కూడా భయపడవు. ఆ శ్రమల్లో సైతం యోబు అంటున్నట్లుగా, నేను శోధింపబడిన తర్వాత సువర్ణం వలె మారానని, ఆ విధమైనటువంటి సువర్ణంలాగా ప్రభు నిన్ను తన మహిమ కొరకు మారుస్తాడు. అట్టి కృప, అట్టి జీవితం పరిశుద్ధాత్మ దేవుడు దయచేయను గాక. ఆమేన్.
మే గో బ్లెస్ యూ ఆల్. ప్రభు చిత్తమైతే ఈ అంశాన్ని మనం మరలా కంటిన్యూషన్ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, విత్తబడిన వాక్యాన్ని మా అందరి హృదయాల్లో 30 వందలుగా 60 వందలుగా 100 వందలుగా నీరు కట్టి ఫలింపచేయమని ప్రభు. ఎందరైతే బిడ్డలు ఈ దినమందు వాక్యాన్ని విన్నారో ప్రతి వాణి హృదయంలో అయ్యా మీరే పదిలిపరిచి మీరు అక్కడ కొరకు మమ్మల్ని మెలకొనగలిగిన ఆత్మతో సిద్ధపరిచి మా యొక్క ఆత్మీయ జీవితాల్లో ఉన్న అయ్యా 7 ప్రమాదాలలో 3 విషయాలు మేము నేర్చుకున్నాం. వీటిల్లో మేము ఉండకుండా మమ్మల్ని కాపాడమని యేసునామం ముందరించున్నాం తండ్రి. ఆమేన్. May God bless you all.